హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. దిస్ ఈజ్ రత్న. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే, వివిధ కమిటీలు ఏ సంవత్సరం ప్రకారం సరైనది? ఫస్ట్ వన్ ఎస్కే థార్ కమిషన్ 1949, సెకండ్ వన్ జేవీపీ కమిటీ 1950, థర్డ్ వన్ వాంచు కమిటీ 1953, ఫోర్త్ వన్ ఎస్కే థార్ కమిషన్ 1951. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, వాంచు కమిటీ 1953, ఇది మాత్రమే సరైనది. ఓకేనా? సో వాంచు కమిటీ 1953. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రం ఏర్పడిన సంవత్సరానికి సంబంధించి సరైనవి ఏవి? ఫస్ట్ వన్ గుజరాత్ 1963, సెకండ్ వన్ నాగాలాండ్ 1960, థర్డ్ వన్ మణిపూర్ 1971, ఫోర్త్ వన్ త్రిపుర 1972. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, త్రిపుర 1972. రాష్ట్రం ఏర్పడిన సంవత్సరానికి సంబంధించి సరైనవి త్రిపుర 1972. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని చదివి సరైన దానిని ఎంచుకోండి. ఫస్ట్ వన్ పిఐఓ, భారత సంతతికి చెందినవారు. సెకండ్ వన్ ఎన్ఆర్ఐ, భారతదేశం అవతలి వైపు ఉన్నటువంటి భారతీయులు. ఫస్ట్ వన్ ఒకటి మాత్రమే సరైనది, సెకండ్ వన్ రెండు మాత్రమే సరైనది, థర్డ్ వన్ ఒకటి మరియు రెండు సరైనవి, ఫోర్త్ వన్ ఒకటి మరియు రెండు సరైనవి కాదు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఒకటి మరియు రెండు, ఈ రెండు కూడా సరైనవి. పిఐఓ అంటే భారత సంతతికి చెందినవారు మాత్రమే, ఎన్ఆర్ఐలు అంటే భారతదేశం అవతల వైపు ఉన్నటువంటి భారతీయులు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ప్రకరణ అంశానికి సంబంధించి సరైనవి గుర్తించండి. ఫస్ట్ వన్ ప్రకరణ 14 చట్టం ముందు అందరూ సమానులే, సెకండ్ వన్ ప్రకరణ 17 బిల్లుల రద్దు, థర్డ్ వన్ ప్రకరణ 20 వ్యక్తిగత స్వేచ్ఛలు, ఫోర్త్ వన్ ప్రకరణ 23 అక్రమ అరెస్టులు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ప్రకరణ 14 చట్టం ముందు అందరూ సమానులే, ప్రకరణ 14 చట్టం ముందు అందరూ సమానులే, ఇది మాత్రమే మనకి సరైనది. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక హక్కులకు కొత్తగా చేర్చిన అంశాల పరంగా సరైనది. ఫస్ట్ వన్ ప్రకరణ 31A, బిసి 93 సవరణ ద్వారా ఓబీసీలకు రిజర్వేషన్. సెకండ్ వన్ 1995లో 77వ సవరణ ద్వారా ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లో రిజర్వేషన్లు. థర్డ్ వన్ 2006లో 86వ సవరణ ద్వారా విద్యా హక్కు. ఫోర్త్ వన్ 107వ సవరణ ద్వారా పేదలకు 10% రిజర్వేషన్లు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 1995లో 77వ సవరణ ద్వారా ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లో రిజర్వేషన్లు. ఓకేనా? కొత్తగా చేర్చిన అంశాల్లో ఇది మనకి సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక హక్కులకు సంబంధించిన ముఖ్యమైన సేవలకు సంబంధించి సరైనది ఏది? ఫస్ట్ వన్ మినర్వా మిల్స్ కేసు 1990, సెకండ్ వన్ మేనకా గాంధీ 1973, థర్డ్ వన్ ఎస్ఆర్ బొమ్మాయి కేసు 1994, ఫోర్త్ వన్ సరళ ముద్గత్ కేసు 2005. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ ఇటువంటి మరెన్నో గ్రాండ్ టెస్ట్లు, మోడల్ పేపర్లు, 1000 బిట్స్ వీడియోస్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి సంబంధించి, అండ్ క్విక్ రివిజన్ వీడియోస్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్కి సంబంధించి చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఆ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎగ్జామ్కి వెళ్లే ముందు చక్కగా అవన్నీ చూసుకోండి. సో ఆన్సర్ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ప్రాథమిక హక్కులకు సంబంధించిన ముఖ్యమైన సేవలకు సంబంధించి సరైనది ఎస్ఆర్ బొమ్మాయి కేసు 1994. ఎస్ఆర్ బొమ్మాయి కేసు 1994. నెక్స్ట్ క్వశ్చన్, ముఖ్య ప్రకరణలకు సంబంధించి సరైనది గుర్తించండి. ఫస్ట్ వన్ ఆర్టికల్ 47 గోవధ నిషేధం, సెకండ్ వన్ ఆర్టికల్ 40 పంచాయతీ వ్యవస్థ ఏర్పాటు, థర్డ్ వన్ ఆర్టికల్ 43 స్త్రీలకు అండి ఇది ప్రసూతి సౌకర్యాలు, అలాగే ఆర్టికల్ 48 మద్యపాన నిషేధం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆర్టికల్ 40 పంచాయతీ వ్యవస్థ ఏర్పాటు,
సరైనది ఆర్టికల్ 40 పంచాయతీ వ్యవస్థ ఏర్పాటు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాథమిక విధులకు సంబంధించి సరైనది గుర్తించండి. ఫస్ట్ వన్ అమెరికా నుండి స్వీకరించారు, సెకండ్ వన్ మొత్తం 12, థర్డ్ వన్ 1976, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా అధికరణం 51A పొందుపరిచారు, ఫోర్త్ వన్ మొదట్లో 11 ప్రాథమిక విధులు ఉండేవి, 2002 మరొకటి చేర్చారు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రాథమిక విధులకు సంబంధించి సరైనది 1976, 42వ రాజ్యాంగ సవరణ ద్వారా అధికరణం 51A పొందుపరిచారు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి అర్హతలకు సంబంధించి సరైనది. ఫస్ట్ వన్, రాష్ట్రపతిగా పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ పత్రాన్ని 50 మంది నియోజకగణ సభ్యులు ప్రతిపాదించాలి, సెకండ్ వన్ 200 మంది సమర్థించాలి, థర్డ్ వన్ ధరావత్తుగా 100,000 చెల్లించాలి, రాష్ట్రపతి పదవీ కాలం 4 ఏళ్ళు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి అర్హతలకు సంబంధించి సరైనది. రాష్ట్రపతిగా పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ పత్రాన్ని 50 మంది నియోజకగణ సభ్యులు ప్రతిపాదించాలి. నెక్స్ట్ క్వశ్చన్, స్పీకర్ డిప్యూటీ స్పీకర్కు సంబంధించి సరైనది గుర్తించండి. ఫస్ట్ వన్, స్పీకర్ డిప్యూటీ స్పీకర్కు సంబంధించి ప్రకరణం 93 ప్రకారం వీనికి లోక్సభ సభ్యులు ఎన్నుకుంటారు, తొలగిస్తారు. సెకండ్ వన్, లోక్సభ రద్దయితే స్పీకర్ పదవి రద్దవుతుంది. అయితే ఆప్షన్స్ ఫస్ట్ వన్ 1 మాత్రమే సరైనది, సెకండ్ వన్ 2 సరైనది, థర్డ్ వన్ 1 మరియు 2 సరైనవి, ఫోర్త్ వన్ 1 మరియు 2 సరి కావు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ మనకి టెలిగ్రామ్ ఛానల్ ఉంది, టెలిగ్రామ్ ఛానల్లో అన్ని రకాల అకాడమీ బుక్స్ పీడిఎఫ్స్, మెటీరియల్ పీడిఎఫ్స్ అండ్ అలాగే బిట్స్ పీడిఎఫ్స్ ఇలా అన్నీ కూడా ఆ ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇన్ కేస్ మనకి ఆ లింక్స్ ఓపెన్ కాకపోతే డైరెక్ట్గా టెలిగ్రామ్లోకి వెళ్ళి రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేసినట్లయితే అందులో మీకు గ్రూప్ ఒకటి ఛానల్ ఒకటి కనిపిస్తే రెండింట్లో జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా? సో ఆన్సర్ కామెంట్ చేస్తానా. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఒకటి మాత్రమే సరైనది. స్పీకర్కి డిప్యూటీ స్పీకర్కి సంబంధించి సరైనది ఏంటి అంటే, స్పీకర్ డిప్యూటీ స్పీకర్కి సంబంధించి ప్రకరణం 93 ప్రకారం వీరికి లోక్సభ సభ్యులు ఎన్నుకుంటారు, అలాగే తొలగిస్తారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, 31st క్వశ్చన్, పార్లమెంటరీ కమిటీలకు సంబంధించి సరైనది గుర్తించండి. ఫస్ట్ వన్, ప్రభుత్వ ఖాతాల కమిటీ 1921 ఏర్పాటు చేశారు, సెకండ్ వన్, కృష్ణా మీనన్ కమిటీ సలహాల మేరకు దీన్ని ఏర్పాటు చేశారు. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ 1 మాత్రమే సరైనది, సెకండ్ వన్ 2 సరైనది, థర్డ్ వన్ 1 మరియు 2 సరైనది, ఫోర్త్ వన్ 1 మరియు 2 సరైనది కాదు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఒకసారి ఆప్షన్స్ ఇవి క్వశ్చన్ చూసుకోండి. ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, రెండు కూడా సరైనవే. ప్రభుత్వ ఖాతాల కమిటీ 1921 ఏర్పాటు చేశారు, అలాగే కృష్ణా మీనన్ కమిటీ సలహాల మేరకు దీన్ని ఏర్పాటు చేశారు. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, బిల్లుల రకాలు ప్రకరణానికి సంబంధించి సరైనది. ఫస్ట్ వన్, ఆర్థిక బిల్లు 117, సెకండ్ వన్, ద్రవ్య బిల్లు 107, థర్డ్ వన్, రాజ్యాంగ సవరణ బిల్లు 368. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ 1 మరియు 2, సెకండ్ వన్ 1 మరియు 2, థర్డ్ వన్ 2 మరియు 3, ఫోర్త్ వన్ 1, 2 మరియు 3. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 1 మరియు 2, ఈ రెండు కూడా సరైనవే. ఆర్థిక బిల్లు 117, ద్రవ్య బిల్లు 107. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించిన సరైనది గుర్తించండి. ఫస్ట్ వన్, కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన సంబంధాలు ప్రకరణ 245 నుండి 255, సెకండ్ వన్, కేంద్ర రాష్ట్రాల మధ్య పరిపాలనా సంబంధాలు ప్రకరణ 264 నుండి 300. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్, 1 మాత్రమే సరైనది, సెకండ్ వన్, 2 సరైనది, థర్డ్ వన్, 1 మరియు 2 సరైనవి, ఫోర్త్ వన్, 1, 2 సరైనది కాదు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
సో ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా, రెండు సరైనవే. కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించి కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన సంబంధాలు ప్రకరణ 245 నుండి 255, అలాగే కేంద్ర రాష్ట్రాల మధ్య పరిపాలనా సంబంధాలు ప్రకరణ 264 నుండి 300. నెక్స్ట్ క్వశ్చన్, జాబితాలకు సంబంధించి సరైనది గుర్తించండి. ఫస్ట్ వన్ కేంద్ర జాబితాలో ప్రస్తుతం 97 అంశాలు ఉన్నాయి. సెకండ్ వన్ రాష్ట్ర జాబితాలో ప్రస్తుతం 59 అంశాలు ఉన్నాయి. ఫస్ట్ వన్ ఒకటి సరైనది, సెకండ్ వన్ రెండు సరైనది, థర్డ్ వన్ ఒకటి మరియు రెండు సరైనవి, ఫోర్త్ వన్ ఒకటి రెండు సరైనవి కాదు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఒకసారి 33rd క్వశ్చన్ చూసుకోండి. ఇక్కడ మనకి ఆన్సర్ ఒకటి మాత్రమే సరైనది అని ఉంది, ఇది రెండు అనేది కాదు. ఒకసారి చూసుకోండి, కేంద్ర రాష్ట్రాల మధ్య శాసన సంబంధాలు ప్రకరణ 245 నుండి 255, ఇది మాత్రమే సరైనది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ కామెంట్ చేసేయండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. అండ్ మీ అందరి సపోర్ట్ ఎంత ఎక్కువ ఉంటే నేను అన్ని ఎక్కువ వీడియోస్ చేయగలుగుతూ ఉంటాను. వీలైతే వీడియోస్ లైక్స్ చేస్తూ మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేస్తూ ఉండండి. మీరు ఎంత ఎక్కువ సపోర్ట్ చేస్తే నేను అన్ని ఎక్కువ వీడియోస్ మీ ముందుకు తీసుకుని వస్తూ ఉంటాను. సో ఆప్షన్స్ కామెంట్ చేస్తారా? థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఒకటి రెండు, ఈ రెండు కూడా సరైనవి. జాబితాలకు సంబంధించి సరైనది. కేంద్ర జాబితాలో ప్రస్తుతం 97 అంశాలు ఉన్నాయి, రాష్ట్ర జాబితాలో ప్రస్తుతం 59 అంశాలు ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, నదీ జలాల ట్రిబ్యునల్కి సంబంధించి సరైనది. ఫస్ట్ వన్ కృష్ణా నదీ జలాల ట్రిబ్యునల్ 1969, సెకండ్ వన్ గోదావరి నదీ జలాల ట్రిబ్యునల్ 1989, థర్డ్ వన్ కావేరీ నదీ జలాల ట్రిబ్యునల్ 1990. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఒకటి మరియు మూడు, సెకండ్ వన్ రెండు మరియు రెండు, థర్డ్ వన్ ఒకటి మరియు రెండు, ఫోర్త్ వన్ ఒకటి రెండు మరియు మూడు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఒకటి మరియు మూడు అండి. కృష్ణా నదీ జలాల ట్రిబ్యునల్ 1969 సరైనది, కావేరీ నదీ జలాల ట్రిబ్యునల్ 1990, ఈ రెండు కూడా సరైనవి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, కొత్తగా చేసిన ఆర్టికల్స్కి సంబంధించి సరైనవి ఏవి? ఫస్ట్ వన్ 264A జిఎస్టీకి సంబంధించి పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభలు చట్టాలను రూపొందిస్తాయి. సెకండ్ వన్ 279A అంతరరాష్ట్ర వస్తు సేవలు వ్యాపారము వాణిజ్యానికి సంబంధించిన పన్ను విధింపు వసూళ్లకు సంబంధించింది. ఫస్ట్ వన్ ఒకటి సరైనది, సెకండ్ వన్ రెండు సరైనది, థర్డ్ వన్ ఒకటి మరియు రెండు సరైనవి, ఫోర్త్ వన్ ఒకటి మరియు రెండు సరికావు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఒకటి మాత్రమే సరైనది. 264A జిఎస్టీకి సంబంధించి పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభలు చట్టాలను రూపొందిస్తాయి. ఇది మాత్రమే ఆర్టికల్కు సంబంధించి సరైనది. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర రాష్ట్ర సంబంధాలను సమీక్షించడానికి నియమించిన కమిషనర్లకు సంబంధించి సరైనది గుర్తించండి. ఫస్ట్ వన్ రాజ్మన్నార్ 1989, సర్కారియా కమిషన్ 1983, మదన్ మోహన్ వ్యూంచి కమిషన్ 2007. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఒకటి మరియు మూడు, సెకండ్ వన్ రెండు మరియు మూడు, థర్డ్ వన్ ఒకటి మరియు రెండు, ఫోర్త్ వన్ ఒకటి రెండు మరియు మూడు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, రెండు మరియు మూడు. ఇక్కడ చూసుకోండి, సర్కారియా కమిషన్ 1983, అలాగే మదన్ మోహన్ ఊంచి కమిషన్ 2007, ఈ రెండు కూడా మనకి సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి సరైనది గుర్తించండి. ఫస్ట్ వన్ రాజ్యాంగంలో 15వ భాగం ప్రకరణలో 324, 329 వరకు దీన్ని ప్రస్తావించారు. సెకండ్ వన్ పదవీ కాలం 5 సంవత్సరాలు, థర్డ్ వన్ పదవీ విరమణ 62 సంవత్సరాలు, ఫోర్త్ వన్ జీతపద్యాలు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సమానంగా ఉంటాయి, ఫిఫ్త్ వన్ ప్రకరణ 325 ప్రకారం ప్రతి ఒక్కరికి ఓటర్లుగా నమోదు చేసుకునే హక్కు ఉంది, సిక్స్త్ వన్ ప్రకరణ 326 ప్రకారం సార్వత్రిక వయోజన ఓటర్లుగా హక్కును గుర్తిస్తారు. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ 1, 2, 3, 4, 5, 6, సెకండ్ వన్ 2, 4, 6, థర్డ్ వన్ 1, 3, 5, ఫోర్త్ వన్ 1, 4, 5, 6. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ 1456. రాజ్యాంగంలో 15వ భాగం ప్రకరణలో 324 నుండి 329 వరకు దీని గురించి ప్రస్తావించారు. దేని గురించి? కేంద్ర ఎన్నికల సంఘం గురించి. అలాగే జీతపథ్యాలు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో సమానంగా ఉంటాయి. నెక్స్ట్, ప్రకరణ 325 ప్రకారము ప్రతి ఒక్కరికి ఓటర్లుగా నమోదు చేసుకునే హక్కు ఉంది. అలాగే ప్రకరణ 326 ప్రకారం సార్వత్రిక వయోజన ఓటర్లుగా హక్కును గుర్తించారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి సరైనవి గుర్తించండి. 1. ప్రకరణలు 315 నుండి 323 వరకు నిర్మాణం విధులకు సంబంధించిన వివరాలు పేర్కొన్నారు. సెకండ్ వన్, పదవీ విరమణ వయస్సు 65 సంవత్సరాలు. థర్డ్ వన్, సుప్రీంకోర్టు జడ్జి చేత విచారణ అనంతరం రాష్ట్రపతి వీరిని తొలగిస్తారు. ఫోర్త్ వన్, యూపీఎస్సీ తమ నివేదికను ప్రధానమంత్రికి సమర్పిస్తుంది. ఫిఫ్త్ వన్, మొట్టమొదటి యూపీఎస్సీ చైర్మన్ హెచ్కే కృపలాని. సిక్స్త్ వన్, రాష్ట్రపతి చేత 5 సంవత్సరాల కాలానికి నియమించబడుతుంది. సో ఫస్ట్ వన్ 1, 2, 4, సెకండ్ వన్ 1, 4, 5, థర్డ్ వన్ 1, 4, 6, ఫోర్త్ వన్ 4, 5, 6. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ 1, 4, 6. కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి ప్రకరణలు 315 నుండి 323 వరకు నిర్మాణము విధులకు సంబంధించి వివరాలను పేర్కొన్నారు. అలాగే యూపీఎస్సీ తమ నివేదికను ప్రధానమంత్రికి సమర్పిస్తుంది. రాష్ట్రపతి చేత 5 సంవత్సరాల కాలానికి నియమించబడుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఉపరాష్ట్రపతి పదవీ కాలంకి సంబంధించి సరైన జతలు గుర్తించండి. ఫస్ట్ వన్, సర్వేపల్లి రాధాకృష్ణన్ 1951-56. సెకండ్ వన్, మహమ్మద్ హమీద్ అన్సారీ 2012-2017. థర్డ్ వన్, కృష్ణకాంత్ 1992-1997. ఫోర్త్ వన్, బీడీ జెట్టి 1974-1979. ఫిఫ్త్ వన్, జాకీర్ హుస్సేన్ 1962-1967. సిక్స్త్ వన్, బిఎస్ షకావత్ 2007-2012. సో ఆప్షన్స్, ఫస్ట్ వన్ 2, 4, 5, సెకండ్ వన్ 1, 3, 5, థర్డ్ వన్ 2, 3, 4, 5, ఫోర్త్ వన్ 1, 2, 3, 4, 6. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ అలాగే మన ఛానల్లోని వీడియోస్ అన్నీ కూడా మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటాయమ్మా. ఖచ్చితంగా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను, చూడండి. మన ఛానల్లోని వీడియోస్కి మీరు అందరూ సపోర్ట్ ఖచ్చితంగా ఇవ్వండి. మన ఛానల్లో ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ సబ్స్క్రిప్షన్ అనేది నాకు చాలా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, అండ్ లైక్స్ అండ్ షేరింగ్ కూడా. సో ప్లీజ్ వీలైతే షేర్ చేయండి, లైక్ చేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 2, 4, 5. సర్వే మహమ్మద్ హమీద్ అన్సారీ 2012. ఉపరాష్ట్రపతి పదవీ కాలంకి సంబంధించి సరైన జతలు మహమ్మద్ హమీద్ అన్సారీ 2012-17. అలాగే బీడి జెట్టి 1974-1979. అలాగే జాకీర్ హుస్సేన్ 1962-1967. ఇవి మనకి సరైన జతలు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోతూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ లైక్స్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్.